కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో జరగని అభివృద్ధి 2014 తరువాత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేంద్రడ్డి అన్నారు. సోమవారం మెదక్ మండలం కొంటూరు పెద్ద చెరువులో సబ్సిడీపై 184,500 చేప పిల్లల విడుదల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పద్మ దేవేంద్రరెడ్డి మాట్లాడుతూ మెదక్ జిల్లాలో చెరువులు అన్ని నిండడం వల్ల చేప పిల్లలు బదిలీ నీలి విప్లవం తీసుకురావాలన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత చేప పిల్లలను పెంచి మత్స్యకారులు ఆర్థికంగా అభ్యున్నతి సాధించాలని అన్నారు. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పాటు అవుతుందన్నారు. గ్రామంలో 20 కుటుంబాలకు దళిత బంధు అందజేశామని, త్వరలో గృహలక్ష్మి ద్వారా ఇళ్లు మంజూరవుతాయన్నారు. ఆర్కియాలజీ ఆధీనంలో ఉన్నందున అసురాణ పరమతులు చేపట్టలేకపోతున్నామన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక విద్యుత్తు, సాగునీరు, త్రాగునీరు సమస్య తీరిందన్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంతో పాటు కలెక్టరేటు, ఎస్పీ కార్యాలయాలు వచ్చాయని, త్వరలో మెడికల్ కళాశాల ఏర్పాటు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ ఎం లావణ్యారెడ్డి, ఆత్మ చైర్మన్ అంజుగౌడ్, జిల్లా మత్స్యశాఖ అధికారి రజని, మెదక్ వైస్ ఎంపీపీ మార్గం ఆంజనేయులు, మెదక్ పీఎస్సీఎస్ చైర్మన్ హనుమంతరెడ్డి, మండల రైతు బంధు అధ్యక్షులు కృష్ణయ్య, మెదక్ ఎంఆర్ఓ శ్రీనివాస్, నాయకులు రవి, సిద్ధగౌడ్, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందున్న మన కుంటూరు చెరువుల చేపలు విడిచిపెట్టినామంటే ఇక మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడోళ్ళు అక్కడ సర్పంచులు, ఎంపీడీసీలు వేసుకుంటూ పోతూ ఉంటారు. అది మనకు ఒకటి శుభ సూచకం. రెండోది ఏంటంటే కుంటూరుకి అత్త మంచి చేసినప్పుడు మన సారే చెప్పిండు, రాయణపల్లికి వెళ్ళి మనం నీళ్లు ఇళ్లకు చేసుకుంటున్నాం, అట్లనే మనకు ఇది కూడా వస్తున్నది. దాన్ని ఏమంటారు, కెనాల్ 360 రోజులు ఎట్లా పాడుతుందో కుంటూరు చెరువు చాలా మంది మాట్లాడుతుంటారు, లిఫ్ట్ అన్ను అదన్ను అనే వస్తుంది. 2-3 నెలలకి జర చిన్న కొరిపెల్లి కాడ చిన్న దాకా నిలుస్తాయి, అట్లా రాయణపల్లికలు వస్తుంది. మనకు 2 దారులున్నాయి కొంటూరు చెరువు నింపుకోవడానికి, నింపుడుతుంది దేవుని దయ వల్ల, దేవుడే వర్షం కురిపిస్తుండు, అడికలు నీళ్ళు వస్తున్నాయి, కాలువల ద్వారా నీళ్ళు వస్తున్నాయి, కొంటూరు చెరువు నిండుతుంది. కొంటూరు చెరువు నింపుకోవడానికి కూడా 2 కాలువలున్నాయి, ఒకటి రాయణపల్లికలు తెచ్చుకుంటున్నాం, ఒకటి కొరిపెల్లికలు తెచ్చుకుంటున్నాం. కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎప్పటికీ నీళ్ళు ఉంటాయి. 365 రోజులైన నీళ్ళు ఉంటాయి, మనం చేపలు వేసుకుంటూనే ఉన్నాం. అదేవిధంగా రెండో విషయం, కొంటూరు ఆడికలు ఒంగిడికలుగా నాకు అనిపిస్తుండే రోడ్డు మీద ఉన్న విలేజ్, మా రవిని అడిగినాం, సర్పంచ్ అడిగినాం, సర్పంచ్ కూడా సరే చేద్దాం అక్కడ చేద్దాం అన్నాడు. గ్రామ పంచాయతీ కావాలంటే గ్రామ పంచాయతీ కూడా అయిపోయింది. నిజంగా చెప్తున్నా, ఎందుకంటే అసలు గ్రామ పంచాయతీ అయితేలా కాదు అనుకున్న ఒక అనుమానం ఉండే, చేద్దాం రోడ్డు మీద ఉంది విలేజ్, అట్లనే ఇక్కడ గ్రామ పంచాయతీ అయితే ఇక్కడ సర్పంచ్ వాళ్ళు వీళ్ళు ఉంటారని చెప్పిన. కాబట్టి సహకరించిన మా రవికి, మా ఉప సర్పంచ్కి, వాళ్ళందరికీ, వెంకటాపురం వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. తలతో మంది పెట్టమన్నారు, పెట్టేసిన, ఎందుకంటే ఇక్కడ 20 మంది ఉన్నారు అక్క, పెట్టి అందరికి పెట్టంటే అందరికి పెట్టేసినాం, ఇండ్లు కూడా ఇస్తున్నాం ఇప్పుడు. అట్లనే ఒక్కటికి జర పెండింగ్ ఉంది, మైనార్టీ సంబంధించింది. అది ఏంటంటే అది ఆర్కియాలజీ, వాళ్ళు ముట్టనియ్యరు, లేకుంటే ఇంకో 10 లక్షలు పెట్టినా గతంలోనే, మళ్ళీ కూడా కొంచెం సాయం చేస్తే తప్పకుండా దాన్ని కూడా వేద్దాం. అదేవిధంగా ఈ ఊరికి సంబంధించి స్టార్ట్ చేసుకున్నారంటే అక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి మీకు అక్కడ ఆ బిల్ ప్రకారం ఎట్లా మంజూరు చేయాలో అట్లా ఇచ్చిపోతా, పేపర్ ప్రొసీడింగ్ కాపించిపోతాం, అది కూడా మొదలు పెట్టుకోండి. ఏదేమైనా మన గౌరవ కేసీఆర్ గారు కరెంట్ ఇచ్చి నిజంగా ఒక్కసారి ఆలోచించండి, 60 ఏళ్ల క్రితము 70 ఏళ్ల క్రితం నుండి పరిపాలించిన వాళ్ళు 2014 కంటే ముందు మన పరిస్థితి ఎట్టుండో ఆలోచించాలి. కరెంటు లేదు, నీళ్లు లేవు, నానా అవస్థ పడ్డాం, నానా గోసపడ్డాం, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, మనల్ని పట్టించుకునే లేరు, ఇంత ఊరు మంచిగా లేరు, ఇంత రోడ్డు లేదు, చెత్త తీసుకుపోయి డంప్ యార్డ్ లేదు, చెట్లు పెట్టలేదు, ఎండిపోయిన ఎడారి లేకుండా తెలంగాణను పచ్చగా వేసుకున్నాం, అది కేసీఆర్ వల్ల. కాబట్టి దయచేసి అందరం కూడా, మరి గతంలో ఉన్న వాళ్ళు పరిపాలించిన వాళ్ళకి ఆలోచన కూడా లేదు, ఓ కళ్యాణ లక్ష్మి పథకం ఇవ్వాలని ఆలోచన లేదు, పెన్షన్ ఇవ్వాలని ఆలోచన లేదు. ఇప్పుడు మళ్ళా దివ్యాంగులకు కూడా మనం 4,000 రూపాయల పెన్షన్ కూడా వేసుకున్నాం, సమయాన్ని బట్టి సారు మళ్ళీ పెన్షన్ కూడా మంచిగా వేస్తా అంటుండు. కాబట్టి ఎవరో తప్పిపోయిన వాళ్ళకి కూడా తప్పకుండా వాళ్ళకు కూడా ఇస్తాం. ఏదేమైనా చెప్పిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి మనకు జిల్లా వేసిండు, ఎప్పుడైనా జిల్లా అంటే సంగారెడ్డి కోవాలి, జిల్లా అంటే సంగారెడ్డి కోయే పరిస్థితి ఉంది. జిల్లా అయింది, మొన్న ఎంత మంచిగా ఉంది కలెక్టరేటు, ఎస్పీ ఆఫీసు, అది అర్థిక్కు చూస్తుంటే ఇట్లా అయిపోయినాయి. మెడికల్ కాలేజ్ వచ్చింది, ఎవరిచ్చిందమ్మా, కేంద్రం 150 కాలేజీలతో ఒక్క తెలంగాణకి ఇయ్యలే. మన సార్ మెడికల్ కాలేజ్ ఇచ్చింది, ఇక్కడనే వస్తుంది, గీనే మన దగ్గరనే వస్తుంది మెడికల్ కాలేజ్. మెడికల్ కాలేజ్ వచ్చిందంటే ప్రతి ఒక్కరికి మంచి వైద్యం అందుతుంది. పేదవాళ్ళకు లక్షలు మనం వచ్చిన పైసలు ఏదో సంపాదించుకుంటే ఆ పైసలు వైద్యానికో చదువులకో పెడుతున్నాం, చదువులకు రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాం, అట్లనే వైద్యానికి మెడికల్ కాలేజ్ వచ్చింది. అంటే ఆ వైద్యం మంచిగా దొరుకుతుంది మనకి. ఇప్పటికే ఎంసీహెచ్ అయింది, డెలివరీ కేసులకైతే ఒక్క పైసలు లేకుండా గంత మంచి హాస్పిటల్ కట్టించినాం, రేపు అట్లనే పెద్ద హాస్పిటల్ కూడా కట్టిస్తున్నాం, కాలేజీ కూడా వచ్చింది. కాబట్టి పేదవాళ్ళకి ఏమవుతుందంటే ఏమొచ్చినా కానీ గాంధీ హాస్పిటల్ ఇవ్వాల్సిన అవసరం లేదు, పెద్ద రోగం వచ్చినా ఎటువంటిది వచ్చినా కానీ గీనే చూపెట్టుకుంటే పైస ఖర్చు లేకుండా అవుతుంది. అది కూడా తెచ్చుకున్నాం మనం, ఎంత అంటే గతంలో లేనిది 5-6 ఏళ్లలోనే గిన్ని పనులు చేసుకున్నాం, తప్పకుండా ఇంకా మంచిగా చేసుకుంటాం, దానిలో ఏమి ఇబ్బంది లేదు.
గౌరవ కేసీఆర్ గారి ఆశీస్సులు మనకు ఉన్నాయి. మరి ఈ రోజు మన కొంటూరు చెరువుల మనము ఇవాళ కట్ల రావు మృగాల మూడు